బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కులను కేంద్రం కాలరాస్తోందన్న ముఖ్యమంత్రి రైతులకు కనీస మద్దతు ధర అందించలేదని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీని నిలువరించడం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలని తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కాంగ్రెస్ రేసుగుర్రాల అన్వేషణకు అనుసరిస్తున్న విధానం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ముందు డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది పీసీసీ. ఇలా మొత్తం 17 స్థానాలకు 33 జిల్లాల డీసీసీ అధ్యక్షులు 187 పేర్లను ప్రతిపాదించడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక పార్లమెంట్ 2-3 జిల్లాల పరిధిలో విస్తరించడంతో డీసీసీ అధ్యక్షులు ఎవరికి వారే తమ పరిధిలో అభ్యర్థుల పేర్లపై ప్రతిపాదనలు పంపారు. ఇలా ఒకే స్థానానికి 2-3 డీసీసీ అధ్యక్షులు 3-4 పేర్లు పంపి కొత్త చర్చకు తెరతీశారు. ఇంకా విచిత్రమేంటంటే, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఒకరి పేరునే 3 స్థానాలకు ప్రతిపాదించారు. సీనియర్ నేత వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంతో పాటు తన పరిధిలో లేని నాగర్ కర్నూలు నియోజకవర్గానికి మల్కాజ్గిరి జనరల్ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేరును ప్రతిపాదించారు ఎర్రవెల్లి స్వర్ణ. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో సీరియస్ గా పోటీ చేస్తారనే ప్రచారంలో ఉన్న నేతల పేర్లను, గతంలో అధిష్టానం హామీ ఇచ్చిన నేతల పేర్లను ఏ డీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదించకపోవడం విశేషం. ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ ఆ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏ ఒక్క జిల్లా అధ్యక్షుడు వంశీ పేరును సిఫారసు చేయలేదు. అదేవిధంగా వరంగల్ పార్లమెంటు నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయిందని అసెంబ్లీ ఎన్నికల్లోనే హామీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. కానీ అద్దంకి దయాకర్ పేరును ఏ జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించలేదు అంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఆసక్తికరంగా పక్క పార్టీల నేతల పేర్లను కొందరు డీసీసీ అధ్యక్షులు పార్లమెంటు అభ్యర్థులుగా సిఫార్సు చేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే రాములు కుమారుడు జీవన్ లాల్ పేరు ఆ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి ప్రతిపాదించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఇలా కొనసాగుతూ ఉండగానే ఆశాబహులు పీసీసీకి దరఖాస్తులు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దరఖాస్తుదారులు ఎస్సీ ఎస్టీ వికలాంగులైతే దరఖాస్తులతో పాటు 25,000 రూపాయల డీడీ, మిగతా వర్గాల వారు 50,000 రూపాయల డీడీ జతపరచాలని సూచించారు సీఎం. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఒకవైపు డీసీసీల నుంచి పేర్లు తీసుకుని మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోమనడం గందరగోళంగా మారింది. అసలు జిల్లా అధ్యక్షుల ప్రతిపాదనలను పరిగణలోనికి తీసుకుంటారా, లేక పీసీసీకి దరఖాస్తు చేసుకున్న వారి పేర్లనే పరిశీలిస్తారా అన్న కన్ఫ్యూజన్ లో చిక్కుకున్నారు ఆశావహులు. ప్రజాస్వామ్య యుతంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెబుతున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన విధానం పరిశీలిస్తే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో దరఖాస్తు చేసుకున్న నేతల పేర్లను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని చెప్పారు. కానీ ఎటువంటి దరఖాస్తు చేసుకుని 30 మందికి పార్టీ బి ఫారంలను అందజేశారు. కొందరు ముందు రోజు పార్టీలో చేరి మరునాడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఈ అనుభవంతో పీసీసీకి దరఖాస్తు చేసుకునే కన్నా పెద్దల వద్ద పైరవీలకే ఎక్కువ మంది నేతలు ప్రాధాన్యమిస్తున్నారు.